గుంటూరు జిల్లా రేపల్లె మున్సిపాలిటీ 8వ వార్డులో వైసీపీ అభ్యర్థి బి చంద్రక 202 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా రేపల్లె పట్టణ వైసీపీ అధ్యక్షుడు గెడ్డం రాధాకృష్ణ మాట్లాడుతూ చంద్రక విజయం వార్డు ప్రజలకే అంకితమిస్తున్నామని రేపల్లె నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఈ విజయాన్ని కట్టబెట్టారని 15వ తారీఖు జరిగినటువంటి 8వ వార్డుకు సంబంధించి ఉప ఎన్నికల్లో సింహాచలం గారి అమ్మాయి చంద్రిక మోపిదేవి వెంకటరమణారావు గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నిలబడిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున జరిగినటువంటి కౌంటింగ్లో 202 ఓట్లు అత్యధిక మెజారిటీ సంపాదించి విజయాన్ని సాధించడం జరిగింది. ఈ విజయం ఈ వార్డు ప్రజలకే అంకితం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 8వ వార్డుకు సంబంధించి దాదాపు 749 ఓట్లు పోలైతే దానిలో 442 ఓట్లు మహిళామ తల్లులు అక్కచెల్లెళ్ళు సోదరులు ఎక్కువగా పాల్గొన్నారు. 302 మంది పురుషులు పాల్గొనడం జరిగింది. ఇంత తక్కువ ఓట్లలో కూడా 202 ఓట్లు మెజారిటీ రావడానికి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ముఖ్యంగా మోపిదేవి వెంకటరమణారావు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలే దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ ఎలక్షన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి మేము ప్రతిపక్షాలని విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. ఇది మా పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మరణించడం వల్ల జరిగినటువంటి ఎన్నిక దయచేసి సహకరించమని అడిగితే వారు రకరకాల విధాలుగా మాట్లాడి చేయడం జరిగింది. మీరందరూ చూశారు. ముఖ్యంగా గమతో సాంబశివరావు గారు అనేటువంటి ఒక మహానాయకుడు వారి సతీమణి గారు నామినేషన్లు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా విపరీతంగా మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడుతూ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేశారు. ఎన్ని రెచ్చగొట్టినప్పటికీ కూడా మోపిదేవి వెంకటరమణారావు గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడా రెచ్చిపోకుండా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలని వార్డులో తీసుకెళ్లి చెప్పుకోవడం ద్వారా ఈ విజయాన్ని సాధించడం జరిగింది. మీరందరూ కూడా గమనించవలసిన విషయాలు ఒకటే ఒక మాట చెప్పదలుచుకున్నా. కుల మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ ఒక పార్టీ, సొంత కులంలోనే చిచ్చు పెట్టే పార్టీ ఒక పార్టీ. దయచేసి ఈ కులాల్లో ఉన్నటువంటి యువతరం దానికి లోను కాకుండా ఖచ్చితంగా విచక్షణతో ఆలోచించి ముందు ముందు అభివృద్ధి కార్యక్రమాలని అందరూ కలిసి కట్టుగా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ విధానం ఒకటే. ఈ పార్టీకి కులం కానీ మతం కానీ పార్టీతో కానీ వర్గంతో కానీ పని లేదు. సంక్షేమ పథకాలన్నిటికీ కూడా పేద ప్రజలకు అందించడమే వైఎస్ఆర్సీపీ ఒక విధానం. మోపిదేవి వెంకటరమణరావు గారి లక్ష్యం కూడా అది. మీరందరూ కూడా ఆ కష్టాన్ని గుర్తించి గెలిపించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ 8వ వార్డు ముఖ్యంగా మహిళా మద్దతులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ